ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు అండి. క్యారెట్ బెల్లం లడ్డు, బెల్లం క్యారెట్ లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా హెల్దీ అండ్ టేస్టీగా అయితే చేసి చూపిస్తానండి. మామూలుగా పిల్లలు క్యారెట్ ఇస్తే తినరు కదా. మనం ఏమైనా కాయగూర చేసినా కానీ ఏదైనా చేసి ఇచ్చినా కానీ తినరు. ఇలా లడ్డు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. పిల్లలు పెద్దలు కలిపి చాలా ఇష్టంగా తినేస్తారు. మరీ కావాలని చెప్పి మరీ అడిగి చేపించుకుంటారు. ఇంకెందుకు లేట్, కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను. క్యారెట్ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లం, పచ్చి కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, బాదం కావాల్సిన పదార్థాలు అయితే ఇవైతే ఇప్పుడు తురుముకోవాలండి. కడుక్కొని బాగా క్లీన్ చేసేసుకొని తురుముకుందాం. ఇది తురుముకుందాము, పచ్చి కొబ్బరి కూడా తురుముకోవాలి. తురిమిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. మళ్ళీ చూసారు కదా, ఇక్కడ క్యారెట్ అయితే తురుముకున్నానండి నేను. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా తురుముకోవాలి, లేదా మిక్సీ పట్టుకుంటామంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. చూసారు కదా, అన్నీ అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి కూడా తురిమేసుకున్నానండి. ఒక కప్పు క్యారెట్ అయ్యింది, హాఫ్ కప్పు ఉంది పచ్చి కొబ్బరి. బెల్లం వచ్చేసి కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేశాను. కొంచెం నెయ్యి వేసి బాదం జీడిపప్పు వేయించుకుందాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. ఇంకా మనం ఇందులో షుగర్ కానీ వాడడం లేదు కదా, చాలా మంచిది. క్యారెట్ అంటూ ఇంకా మీకు చెప్పే అవసరం లేదు, చాలా అంటే చాలా మంచిది. క్యారెట్ కానీ బెల్లం కానీ ఏదైనా కానీ దీంట్లో అన్నీ మంచివే అండి, అన్నీ హెల్త్కి మంచివే వాడుతూ ఉన్నాం కాబట్టి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, పెద్దలకి చేసి పెట్టండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడు ముందుగా అయితే బాదం జీడిపప్పు అయితే వేయించుకుందాం. ఒకసారి ఇలా వేయించుకుందాం. బాదం అనేది కట్ చేసాను, హాఫ్లో హాఫ్కి కట్ చేసానండి. ఇలా నెయ్యిలో కొద్దిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. తీసి పెట్టానండి. ఇంకా కొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము, మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా, క్యారెట్ తురుమును అయితే వేసేసుకుందాం. ఒక కప్పు తీసుకున్నాను, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. బాగా ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. నిదానంగా వేయించుకోవాలండి ఇది. ఒక 10 మినిట్స్ అలా బాగా వేయించుకోవాలి, మనకు పచ్చి వాసన పోయే వరకు. ఈలోపు అది కొంచెం పచ్చి వాసన పోయేలోపు ఇక్కడ సిరప్ అయితే బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడైతే బెల్లం వేసుకున్నాను, చెప్పాను కదా కప్పు కంటే తక్కువ. సిమ్లో పెడతాను, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కరిగించుకుందాము. ఇది చేసుకుంటూ ఇది కూడా కలిపేసుకుందాము. మరి అడు బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతూ ఉంది, మాడిపోతుంది అనేది కింద అనేది. ఇంకా టేస్ట్ అంతా మారిపోతుంది. మళ్ళీ ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రెండు పెట్టేసుకుంటే పని తొందరగా అవుతుంది కదా మనకి. ఈలోపు ఇది కూడా రెడీ అయిపోతుంది, కరిగిపోతుంది బెల్లం అంతా. బెల్లం అంతా కరిగిపోతే చాలండి మనకి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాము, ఎందుకంటే అది కూడా పచ్చిది కాబట్టి ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట, పచ్చి వాసన పోతుంది.
వేసుకొని కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా. ఇది మట్టుకు బాగా వేయించుకోవాలి చూడండి, కలుపుతూనే ఉండాలి లేదంటే మళ్ళీ మాడిపోతుంది కింద. ఇప్పుడు కొబ్బరి కూడా మొత్తం కలుసుకోండి, కలుపుకోండి. ఈలోపు ఇది కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇది కూడా ఒకసారి కొంచెం బెల్లం కడిగేలా కలుపుకుందాం. కావాలి అంటే నువ్వులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే ఇంకా అడుగు అంటుకో. చూసారు కదా, ఇక్కడ బెల్లం కూడా మొత్తం కరిగిపోతూ ఉంది. ఇంకా ఇది కూడా పచ్చి వాసన పోతుంది, స్మెల్ నెయ్యి స్మెల్ వస్తూ ఉంది. మా పిల్లలు అయితే అస్సలు తినరండి క్యారెట్ కూర కానీ, లేదంటే ఉత్తర తినండి మంచిది అంటే వినరన్నమాట, తినరు వినరు. అందుకోసం అనేసి ఇలా వేసిస్తే తింటారని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను. ఇట్లా చేస్తే ఎవరొద్దంటారు చెప్పండి, అందరు లొట్టలు వేసుకుంటా తినేస్తారు పిల్లలు పెద్దలు. ఇంకోసారి చేయమా ఇంకోసారి చేయమా అంటారు, పెద్దలేమో ఇంకోసారి చేయమా అంటారు, అంతే కదా. ఇది అంతా కరిగిపోయిన తర్వాత వడబోసుకోవాలండి స్ట్రైనర్లో, ఎందుకంటే అలా డస్ట్ ఎలా ఉంటుంది కదా, అందుకోసం అనేసి వడేసుకోవాలి. ఇది ఇంకా బెల్లం అయితే కరిగిపోయిందండి, గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఇది వడబోసుకుంటాను. ఒక బౌల్లోకి అయితే ఇంకా వడబోసుకున్నాను. ఇంకా ఇది కూడా పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు మనం పట్టు పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక గది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు, సేమ్ ఇదే కొలతలతోనే ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఇది మనకంతా పాకం అనేది ఈ క్యారెట్ పీల్ చేసుకుంటుందండి, పచ్చి కొబ్బరి అది దగ్గర పడే వరకు మనకి ఉండలు కట్టేందుకు వీలుగా ఉండేంత వరకు ఉడికించుకుందాము. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మగ్గించుకోవాలి కదా. ఇంకా రెడీ అయిపోతూ ఉందండి, ఇంకా ఒక 2 మినిట్స్ కొంచెం దగ్గర పడే వరకు. మీరు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మరి చెప్పాను కదా, నువ్వులు బుడ్డలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర నువ్వులు లేవని చెప్పేసి అయితే వేయలేదండి, ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకొని పోవాలి కదా, ఇంకా అందుకోసమే ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను. ఇంకా క్యారెట్ అంటే ఎవరు తినడం లేదని చెప్పేసి ఇలా స్వీట్ అయితే చేసేసాను. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అయితే చేసేసాను, ఇంట్లో బెల్లం అవన్నీ ఉంటాయి కదా, ఇంకా వాటితో అయితే స్వీట్ చేసేసాను. చాలా హెల్దీ, చాలా మంచి ఫుడ్. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. మరి వేసుకొని మరి ఒకసారి కలుపుకుందాం. ఇలా ఇలాగే చేసేసుకోవచ్చు, బాదం కానీ జీడిపప్పు కానీ ఏది అవసరం లేదు. ఏమంటే బాగా కనిపించడం కోసం వేస్తామంటే ఇలాగే చేసుకొని తినేయచ్చు లడ్లు చేసేసుకొని. బాదంని కొంచెం పచ్చపచ్చగా దంచుకున్నానండి, దంచుకొని వేసేసాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ప్యాన్ నుంచి అయితే ఎంత అంటుకోకుండా వచ్చేస్తూ ఉంది, ఇంకా మనకు రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తానండి, చల్లారిన తర్వాత అయితే లడ్లు చేసుకుందాము. పోయిందండి, ఇప్పుడు లడ్లు చేసేసుకోవడం ఇలా కొంచెం కొంచెం తీసుకొని. మీ లావు కావాలంటే లావు చేసుకోవచ్చు. చూసారు కదా, జ్యూసీ జ్యూసీగా అయితే రెడీ అయిపోయింది క్యారెట్ లడ్డు. ఇలా రౌండ్గా
చేసేసుకోవడమే. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇలా లాస్ట్లో ఒకటి ఒక చేత చూపించడానికి ఇలా జీడిపప్పు. ఈ కలరే అయిపోయింది, క్యారెట్ కలరే. ఇలా పెట్టుకొని లడ్డు కట్టేసుకోవడమే. ఇంకా మిగతావి కూడా సేమ్ ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా సేమ్ చేసేస్తాను. చూసారు కదండి లడ్లన్నీ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ ఇష్టపడని వాళ్ళు ఇష్టంగా అయితే తినేస్తారు, మరీ చేయించుకొని మరీ తింటారు. నిజంగా అంటే టేస్ట్ మటుకు సూపర్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసిన క్యారెట్ లడ్డు ఎలాగుందో కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.